అన్నెపల్లి పంప్ హౌజ్ రిపేర్ ఖర్చులు భరించేది ఎవరు? మెగా సంస్థనా, రాష్ట్ర ప్రభుత్వమా? మేడిగడ్డ పైన ఎల్ఎన్టీ ప్రకటన నేపథ్యంలో అనుమానాలు. ఏడాదిన్నర కిందట వరదకు మునిగినటువంటి కన్నెపల్లి పంప్ హౌజ్ ఖర్చును కాంట్రాక్టర్ సంస్థే భరిస్తుందని నాడు చెప్పిన బీఆర్ఎస్ సర్కారు. రిపేర్లు, కొత్త మోటార్ల కోసం 1200 కోట్లకు పైగా వ్యయం. ఈ ఖర్చు భరించేది ఎవరో బయట పెట్టని ఇరిగేషన్ ఆఫీసర్లు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ ఖర్చు కాంట్రాక్ట్ సంస్థదన్న గత సర్కారు పెద్దలు. తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పినా ఎల్ఎన్టీ ఇప్పుడు, ఒరే ఈ పేపర్ గెక్కలేకపాయా, ఇప్పుడు ఈడు ఏం రాసిండు, వీళ్ళ పత్రికనే కదా ఇవి, మరి మాట్లాడుకోరా సాయంత్రం పూట వీళ్ళు రాస్తున్నారా, మరి రేపు ఉల్టాపల్టా రాయక ఆగమవుతాము, అందరం ఒకటే రాయాలి, అయితే దొంగని రాయాలి లేకపోతే లంగని రాయాలి, నువ్వు లంగని రాస్తా నేను లంగనే రాస్తా, నువ్వు దొంగని రాస్తా నేను దొంగని రాస్తా, ఇట్లా అనుకోని రాయిర్రి. నువ్వేమో ఈడేమని చెప్పిరు, తమకు ఎలాంటి సంబంధాలు తేల్చి చెప్పిన సంస్థ ఇప్పటిదాకా పనులు ప్రారంభం కాలేదని చెప్పేసి ఈడు రాసిండు. ఈ ఆంధ్రజ్యోతి ఆయన ఏమో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినా, రేవంత్ రెడ్డి రంగంలో దూగంగానే మొత్తం గజ్జలో ఉండిపోయినటువంటి ఎలాంటి సంస్థ ఇక్కడ పనులు స్టార్ట్ చేసిందనేమో ఈడు రాసిరు. మరి ఏది నమ్మాలి? లాస్ట్ టైం మునిగింది, అప్పుడు సివిల్ వర్క్స్ ఉన్నాయి, సివిల్ వర్క్స్ ఒక్కటి స్టేట్ గవర్నమెంట్ భరించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువులకు, ఎలక్ట్రిక్ మోటార్లకు దేనికైనా 5 సంవత్సరాల వారంటీ పీరియడ్ ఉంటుంది. కాబట్టి అదంతా ఆ సంస్థనే, మోటార్లు ఏవైతే తయారు చేసారో ఆ సంస్థనే ఉంటుంది, దానికి సంబంధించింది. ఇప్పుడు ఎందుకు ఈ కలిగిస్తున్నారు ఇది? అయినా కానీ ఈ వార్తలోనే తప్పుంది. అది సివిల్ వర్క్ ఎలాంటి, అదే చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు ఈగలు వీకే కార్యక్రమం, ఇంకేం ఉండదు ఇలా.